నమస్కారం మహాగారు నమస్తే నాగరాజ్ గారు పిల్లల ముందు పేరెంట్స్ ఎప్పుడూ గొడవ పడకూడదు అని అంటూ ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కరెక్ట్గా పిల్లలు స్కూల్కి వెళ్దామని అనుకుంటూ ఉంటారు అదే టైంలో పేరెంట్స్ గొడవ పడతారు వాళ్ళకి ఏంటంటే స్కూల్కి వెళ్ళటమే ఇష్టం ఉండదు కొంతమంది లేజీగా వెళ్తారు కొంతమంది ఆ ఇంట్రెస్ట్ తోటి వెళ్తూ ఉంటారు అంటే ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ కనిపించదు వాళ్ళల్లో కొంతమందికి వాళ్ళ నేను స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది వాళ్ళల్లోనే వంద రకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి వీళ్ళకి గొడవ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అది సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వన్ వీక్ లేదంటే లాస్ట్ నైట్ స్టార్ట్ అయిందా గంట ముందు స్టార్ట్ అయిందా అనేది కూడా పిల్లలకి తెలియదు కానీ దాని ఇంపాక్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లల్లో ఏ విధంగా ఉంటుందనేది పేరెంట్స్కి తెలియదు ఇవాళ్ళకి చాలామంది పేరెంట్స్కి ఈ విషయం మీద అవగాహన కూడా లేదు కుదిరితే స్కూల్లో అయినా సరే లేదా ఇళ్లలో అయినా సరే వీడియో పెట్టుకుని చూడండి మీ పిల్లలకి మీరు చూపించకపోయినా పర్లేదు కానీ మీరు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చూడండి మీకు క్లారిటీ వస్తుంది మీ పిల్లడి పరిస్థితి మానసిక పరిస్థితి ఎంతవరకు మీరు దిగజారుస్తున్నారో తెలియకుండా అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎలా ఉంటుందండి అసలు పిల్లల మైండ్ సెట్ ఇప్పుడు మీరే అన్నారు ఒక గొడవ ఎప్పుడు మొదలైంది అన్నది గొడవ మాత్రమే తెలుసు వాళ్ళకి అది ఎందుకు అన్నది కూడా రీజన్ తెలియదు ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు పేరెంట్స్ సంభాషణ అయ్యే అంతసేపు కూడా వాళ్ళు మీ మొహం చూస్తారు అమ్మ మొహం కాసేపు చూస్తారు నాన్న మొహం కాసేపు చూస్తారు వాళ్ళకి అర్థం కాదు అదేంటో ఎందుకు ఇది జరుగుతుందో అన్న కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉంటారు ఆ ఎమోషన్ని అక్కడ చూసి మీరు గొడవ అయిపోయింది అని మీరు అనుకుంటారు సో మేము ఏదైతే మాట్లాడుకున్నామో అక్కడికి అయిపోయింది అనుకుంటాం కానీ వాళ్ళు అది మోసుకుంటూ వెళ్తున్నారు ఏం మోస్తున్నారు బాధ ఆ బాధ ఎవరితో పంచుకోవాలో తెలీదు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళినా కూడా క్లాస్లో ఏం చెప్తున్నారు అర్థం కాదు ఎందుకంటే ఏడవాలని ఉంటుంది అరవాలని ఉంటుంది చెప్పుకోవాలని ఉంటుంది కానీ ఎవరితో అన్నది వాళ్ళకి అర్థం కాదు కొంతమంది పిల్లలకి టీచర్తో చెప్పే అలవాటు ఉంటుంది పిల్లలతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే అలవాటు కొంతమందికి మంచి చెడు వ్యత్యాసం తెలియక ఎవరితో చెప్పాలో ఎవరితో చెప్పకూడదు అన్న బాధ ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకుంటుంది ఎందుకంటే వాడికి బయటికి దాన్ని అదొక్కటే వాడిది అలా జరిగినంత వరకు అక్కడతో ఆగిపోతుందా అక్కడితో ఆగదు వాడికి కొంతమంది ఆ కోపాన్ని దిగమింగుకోలేక సెల్ఫ్ హామ్ కూడా చేసుకుంటారు గోడకి స్పంచులు కొట్టేది కొట్టేది ఇంకా అవసరమైతే ఏడుస్తారు ఆ ఏడుపు మీకు ఎప్పుడు చూసి ఉండరేమో ఓ మూలకు వెళ్ళిపోయి అది ఎవ్వరికీ చెప్పలేక ఒక మూల కూర్చొని ఏడుస్తారు కొంతమంది పిల్లలైతే తలగడి పెట్టి బోర్లో పడుకొని ఆ వాయిస్ ఏదైతే ఎక్కెక్కి ఏడ్చినప్పుడు వస్తుంది కదా వాయిస్ ఆ వాయిస్ కూడా బయటికి రానియకుండా ఏడుస్తుంటారు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే కళ్ళల్లో నీళ్ళు కనపడతాయి కానీ బయటికి రావాలి చాలా బాధగా అలాంటప్పుడు అంటే గొడవ అన్న కాన్సెప్ట్ మీకు అదొక్కటే అర్థమైంది ఎమోషన్ అన్న పాట ఎంత ఉంటుంది ఏ పేరెంట్స్ అబ్జర్వ్ చేయరు అనుకుంటా మీరు గొడవ పడిన తర్వాత మీ పిల్లాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు ఆ స్కూల్లో ఉండేటువంటి వాతావరణంలో మీ పిల్లాడు ఎలా ఉన్నాడో ఒక్కసారి ఒక వీడియో లాంటిది తీసి పంపించమని మీ టీచర్ని రిక్వెస్ట్ చేస్తారో లేదంటే మీరే వెళ్ళి చూస్తారో జస్ట్ అబ్జర్వ్ వీటిలో ఏదో ఒక సిమ్టమ్ తోటి మీ పిల్లాడు బాధపడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు బట్ మీకు అది తెలియదు ఎమోషన్ నుంచి నెక్స్ట్ ఏ స్టెప్కి వెళ్తాడంటే పిల్లడు బిహేవియర్గా చేంజ్ వచ్చేస్తుంది ఎంత బిహేవియర్లో చేంజ్ వచ్చేస్తుంది అంటే అగ్రెసివ్ అయిపోతాడు యాంగర్ చూపిస్తాడు అండ్ డిజోబీడియంట్ ఎవరు ఏం చెప్పినా వినడు ఇంట్లో అయితే స్కూల్లో అయినా కూడా ఇంట్లో వచ్చేసరికి ఎందుకు హోంవర్క్ చేయలేదు అనుకుంటే ఆన్సర్ ఇవ్వడు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా దానికి ఆన్సర్ రాదు అంటే స్కూల్లో కూడా షేరింగ్ అండ్ కేరింగ్ అనేది తగ్గిపోతుంది ఎంత తగ్గిపోతుంది అంటే పిల్లలతో ఆడుకునే సమయంలో కానీ షేర్ చేసుకునేటప్పుడు నీ పెన్సిల్ ఇవ్వు నీ వాటర్ బాటిల్ ఇవ్వు బ్యాగ్ని తాకినా ఏం చేసినా ఇది నాది అని లాక్కోడు అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు సో ఎవరితో కలవడు టీచర్కి ఇది గమనిస్తూ ఉంటారు కానీ అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఒకప్పుడు చాలా బాగుండేవాడు కదా అటెంటివ్గా ఉండేవాడు కదా ఎంత అగ్రెసివ్గా ఎందుకు తయారయ్యాడు ఈ బిహేవియర్ వాళ్ళ కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పేరెంట్స్ దీని ఇంపాక్ట్ ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే ఎంత ఎక్కువ హోల్డ్ చేస్తే పిల్లలు కొట్టే స్టేజ్ దాకా కూడా రీసెంట్ రీసెంట్గా మనం ఒక వీడియో చూసాం ఒక ఫైవ్ మినిట్స్ వదిలి వెళ్ళారంటే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారన్నమాట ఆ పిల్లోని ఏమి లేకుంటే ఎలా కొట్టారు మనం రీసెంట్గా ఒక వీడియో అబ్జర్వ్ చేస్తాం మనం అంటే వాడుకున్న ఎమోషన్ అలా చూపించాడు వాడు ఎక్కడి నుంచి వచ్చింది అది పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి అలా చూపించడం జరిగింది ఇమిటేట్ ఇమిటేట్ మనం మాటల రూపంలో చూపిస్తున్నాం వాళ్ళు చేతల రూపంలో చూపిస్తున్నారు తెలీదు అంటే వాళ్ళకి అంత పెద్ద మాటలు చెప్పడం రాదు కాకపోతే దాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలన్నది ఇలా వ్యక్తపరుస్తున్నారు అండ్ నెక్స్ట్ వాళ్ళలో వాడి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాడు నేను అంటే ఏంటి అన్నది వాడికి గుర్తింపు ఉండదు ప్రతి దాంట్లో కూడా వాడిని వాడిని తక్కువ చేసుకొని అనమాట ఇది నాకు రాదు నేను ఇంతే మిగతా అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటాడు అందరి పేరెంట్స్ని చూస్తుంటాడు మా ఫ్యామిలీయే ఎందుకు ఇలాగా మా అమ్మ నాన్న ఎందుకు ఇలాగా ఎందుకు మేము హ్యాపీ ఫ్యామిలీ కాదు ఎందుకు నేను హ్యాపీ కిడ్ కాదు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వాడిని ఇలా హిట్ చేస్తూ ఉంటాయి హిట్ చేసే ప్రతిసారి వాడికి ఆన్సర్ దొరకకపోయేసరికి ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే ఉంటాను నేను సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాడికి తక్కువైపోయి దేంట్లో కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి వెళ్ళడు నెక్స్ట్ రిలేషన్షిప్ బిల్డింగ్ రిలేషన్షిప్ ఎక్కడ చూసినా ఒకటే కోణంలో చూస్తాడు ఎందుకంటే వాడు బీజం అలా పడిపోయింది వాడికి రిలేషన్షిప్లో ఎటువంటి రిలేషన్షిప్ అయినా ఫ్రెండ్స్తో చేసినా అటు ఎవరితో ఈవెన్ ఇంట్లో రిలేటివ్స్తో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ అనేదే ఉంటుంది తప్ప ఇంకోటి తెలియదు అన్న మనస్తత్వానికి ఒక బిలీఫ్ సిస్టమ్కి వచ్చేస్తాడు వాడు ఇంకేదేమిది నమ్మడు ఒకవేళ ట్రస్ట్ చేసినా కూడా ఫుల్ ట్రస్ట్ అనేది దాని మీద రాదు వాడు ఒకవేళ వాడి హ్యాపీనెస్ని చూసినా దీన్ని నమ్మచ్చా నమ్మితే ఎంతకాలం ఉంటుంది అన్న క్వశ్చన్ వాళ్ళు రేజ్ అవుతుంది ట్రస్ట్ అనేది పోతుంది సో వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలి ఇప్పుడు అమ్మా నాన్నతో ఏదైనా విషయం చెప్పాలి ఇది చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళే కొట్టుకుంటారు కదా ఈ ఆన్సర్ని నేను చెప్తే ఏదైనా చెప్పాలనుకుంటే కమ్యూనికేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు దీన్ని ఆ ర్యాపో కూడా బిల్డప్ అవ్వద్దు పేరెంట్ కింద చైల్డ్కి మధ్య ఎందుకంటే ఆ గ్యాప్ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడే నన్ను ఒక్కసారైనా ఆలోచించి ఉండాలి మనం ఎన్నిసార్లు గొడవపడుతున్నాం కదా వాళ్ళలో ఒక్కసారైనా వాళ్ళ కోణం నుంచి ఆలోచించామా అని రిలేషన్షిప్లో ఇమిటేట్ చేస్తారు ఇమిటేషన్ ఇన్ ద సెన్స్ వాడు బయటికి ఎక్కడికి వెళ్ళి ఆడుకున్న చేసిన ఇంట్లో ఏ రకమైన మాటలు వాడుతున్నామో ఏ రకమైన ఫీచర్స్ గెస్చర్స్ చూపిస్తున్నామో అవే బయట వాళ్ళు ఇమిటేట్ చేసి చూపిస్తారు ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్ అదే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అది ఇలాగే ఉండాలి అన్న కోణంలో వాళ్ళు చూశారు కాబట్టి బయట కూడా అదే కంటిన్యూ చేస్తారు అదే బిహేవియర్ని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు కోపంలో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నప్పుడు కోపంలో కొంతమంది ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏ విసురుతారో బయటకు వెళ్ళిన తర్వాత కూడా అదే ఇమిటేషన్ కిందకు వచ్చేస్తాయి కోపంలో ఏమో ఇలానే చేయాలేమో అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో కలుగుతుంది వాళ్ళ బిహేవియర్లో అది ఎక్కడ మీరు అయితే నేర్పిస్తారో అదే ఇమిటేట్ చేస్తారు తప్ప కొత్తదైతే ఏమీ రాదు వాళ్ళల్లో ఒక నెగిటివ్ మీరు ఇంట్లో చేసింది ఏదైతే ఉందో బయట కూడా అదే బయట మీకు కనిపిస్తుంది మీ పిల్లల్లో కనిపిస్తుంది అందుకే అంటూ ఉంటారు చిన్నపిల్లలు పెంచినప్పుడు మీ పెంపకం అలా ఉంది అని అంటే ఎందుకంటారు అంటే మీ బిహేవియర్ ఇంట్లో అలా ఉంది కాబట్టి పిల్లలు అలా బిహేవ్ చేస్తారు అండ్ నెక్స్ట్ అకాడమిక్స్ మనం ఎంత కష్టపడి ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడినా దేనికోసమైనా గుడ్ ఫ్యూచర్ ఇవ్వాలనేసి అకాడమిక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కంప్లైంట్స్ వస్తాయి ఇప్పుడు దాకా చాలా బాగా చదివేవాడు చాలా ఇదిగా ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ మీద వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఏమీ లేదు సో అకాడమిక్స్లో నెల్ కరికులర్ యాక్టివిటీస్లో నెల్ తర్వాత ఏదైతే వాడికి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో నెల్ పిల్లలతో ఆడుకోవడం ప్రతిదీ ఇంకా 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 ఒక సింపుల్గా చెప్పాలంటే జీరో అక్కడ ఒక కంప్లైంట్ వస్తుంది అక్కడ ఒక కంప్లైంట్ రేజ్ అవుతుంది ఇప్పుడు వరకు బాగా చదివేవాడు ఇప్పుడు మీ పిల్లవాడు ఎందుకో సరిగ్గా చదవట్లేదు సరిగ్గా చదవట్లేదు అన్న కంప్లైంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నీకేమైంది ఎందుకు చదవట్లేదు ఇంతవరకు బాగానే చదివావు కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగేవాళ్ళే ఎక్కువ సో దగ్గరికి తీసుకొని ఎందుకు నాన్న నీకేం ప్రాబ్లము ఎక్కడ ప్రాబ్లము చెప్పు నాతో ఏమైనా ప్రాబ్లమా చదువుకోవడం ఇష్టం లేదా అని ఒక్కసారి వాళ్ళ కళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారి అడిగినప్పుడు ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా కొంచెం మీరు మాటలు చెప్పే విధానం వేరు దగ్గరకు తీసుకొని అడిగే విధానం వేరు అడిగేటప్పుడు మీరు ఎప్పటివరకు ఏవైతే చూసారో ఒక్కసారి డౌన్ అయిపోతాయి పిల్లల్లోనే డౌన్ అయిపోయి అప్పుడు ఎన్నాళ్ళ నుంచి హోల్డ్ చేస్తుంది ఉంది కదా అదంతా ఇప్పుడు బయటికి తీస్తాడు ట్రై చేయండి ఒకసారి వాడికి లాగింగ్ అన్నది స్టడీస్లో కాదు ఇంట్లో అది అక్కడ ల్యాగింగ్ అన్నది ఇంట్లో ఎప్పుడైతే సెట్రేట్ చేస్తామో ఇక్కడ వన్ బాల్ కొడితే ఎన్ని మొత్తం ఒక్కదానికి కొడితే మొత్తం అన్ని హిట్ ఎలా అవుతుందో బోర్డ్లో సేమ్ అలాగే మీరు ఇక్కడ పట్టుకొని మీరు అడిగినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ వాడు హోల్డ్ చేసినవన్నీ కూడా బయటికి తీస్తాడు అప్పుడు అక్కడ సెటరేట్ అవుతాడు సివియర్ స్టేజ్లో వచ్చేసి ఇప్పటి వరకు ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ బిహేవియర్ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వచ్చాము ఇవన్నీ కలిపి ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద ఇంపాక్ట్ బాగా చూపిస్తాయి ఎలా అంటే వాళ్ళు ఏవైతే ఇప్పటివరకు క్యారీ చేశారో అదంతా స్ట్రెస్ రూపంలో వాళ్ళు ఫిజికల్ డెవలప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది నెమ్మదిగా మందగించేస్తుంటుంది పని చేస్తుంది కానీ పనితీరు మాత్రం చాలా స్లోగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఒబేసిటీకి దారితీస్తుంది సరిగ్గా తినలేరు సరిగ్గా నిద్రపోలేరు ఎందుకంటే స్ట్రెస్ని వాళ్ళు అలాగా మోస్తూ వచ్చారు కాబట్టి ఈ స్ట్రెస్ అన్నది బయటికి ఈ ఒత్తిడిని బయటికి తీయలేక ఇవన్నీ కూడా వాళ్ళ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ అనేది చాలా బాగా చూపిస్తుంది ఎలా అంటే ఇది క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయేటప్పుడు సైకిక్ కింద కూడా మారిపోతూ ఉంటారు పిల్లల్లో మీరు ఇలాంటివి చూస్తున్నారు అని మీకు అనిపిస్తే ఒక్క నిమిషం మీ పిల్లడు ఎక్కడున్నాడో ఈ వీడియో పాజ్ చేసి తీసుకురండి దగ్గర తీసుకొచ్చు రండి తీసుకొచ్చి ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ వీక్ వాళ్ళతో మీరు ఎలా గడిపారు వాళ్ళకి ఏం ప్రాబ్లం అనిపించిందో వాళ్ళు ఒకసారి అడగండి అడిగినప్పుడు వాళ్ళ బాధ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయని ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పేపర్ మీద పెట్టండి పేపర్ మీద పెట్టాక ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఏదో వైఫ్ వాచ్ చేస్తే హస్బెండ్కి చెప్పండి హస్బెండ్ వాచ్ చేస్తే వైఫ్ చెప్పండి ఇన్ కేస్ కుదిరితే ఇద్దరు కలిపి వాచ్ చేయండి ఈ పేపర్ మీద ఏవైతే చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఆ చెప్పే ఎమోషన్స్ అన్నీ కూడా ఏవైతే వాళ్ళకు బాధ కలిగించినాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి సో మీరు ఫుల్ఫిల్ చేసినాక ఇంకా క్లారిటీ రావటం లేదు పిల్లల్లో ఏదో లోపు ఉందని మీకు అనిపిస్తే మీ ముగ్గురు కలిపి చేయాల్సిన యాక్టివిటీ ఏంటో పార్ట్ టూలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు కావాలనుకుంటే పార్ట్ టూ వీడియో ఉంటుంది దీనికి వెరీ గుడ్ అండ్ మా పిల్లాడు ఎలా ఫీల్ అవుతాడు అనేది ప్రతి పేరెంట్ దాన్ని దగ్గరుండి చూసినా కూడా పెద్ద పట్టించుకోరు కానీ వీడియో ఇంట్లో కూర్చొని చూస్తే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి మా పిల్లాడు తెలియకుండా ఎంత స్ట్రెస్లో ఉన్నాడా మేము గొడవ పడుతుంటే ఎమోషన్ని ఆపుకొని మాకేం చెప్పలేక అడి కళ్ళు అలా తడుస్తూ ఉన్నాయా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కలుగుతున్నారు ఆ కంటి చెమ్మలా తడుస్తూ ఉంటుంది చెప్పలేరు వాళ్ళు వాళ్ళు అసలు ఒక్క మాటను కూడా అపోజ్ చేసి చెప్పలేరు నువ్వు అటు అటు మదరు కావాలి ఫాదరు కావాలి కానీ ఏది ఇదే రైట్ ఇలానే చెప్పాలనేటువంటి విషయం వాళ్ళకి అవ అవగాహన కూడా రాదు అంత పరిజ్ఞానం కూడా ఉండదు దాని మీద వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి కూడా అర్థం కాదు అర్థం కాదు సో ప్రతి ఒక్కరికి నాకు తెలిసి వాళ్ళకంటూ భాష కానివ్వండి కమ్యూనికేషన్ కానివ్వండి డెవలప్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఈ వీడియోని పెద్దవాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తారు బట్ బిఫోర్ దట్ ఇది పేరెంట్స్ మాత్రం చూడాల్సినటువంటి వీడియో పిల్లలు ఏం మిస్ అవుతున్నారు ఏం చేస్తున్నారు ఎటువంటి అవేర్నెస్ తోటి మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుతాయి స్కూల్లో అయినా సరే ప్లే చేసి చూపించండి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలాగా అండ్ దానితో పాటు మీకు పార్ట్ టూ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే దీని నుంచి త్వరగా బయటపడతారు అనేది ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మహాగారికి కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా అండ్ పిల్లల్లో ఎదుగుదల కావాలి అనుకున్న అటు ఆహారానికి సంబంధించినటువంటి ఎటువంటి ఫుడ్ పెడితే చేంజెస్ ఖచ్చితంగా త్వరగా అనుకునేటువంటి వాళ్ళకు కూడా మహాగారితో మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహాగారు అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్